వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. విఆర్ఎస్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతోంది. స్థానికుల సామాన్యుల మంచి పనుల్ని, అలాగే వారి ప్రతిభను మీ ముందుకు తీసుకురావడం కోసమే విఆర్ఎస్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. కావున మీరందరూ ఇంకా మరిన్ని మంచి వీడియోలు చూడాలనుకుంటే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. విఆర్ఎస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విషయం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లికార్జునపల్లి గ్రామంలో గల మల్లికార్జున ఆలయం విశిష్టత చరిత్ర. మల్లికార్జున ఆలయం విశిష్టత చరిత్ర గురించి ఆలయ చైర్మన్ గడిల నవాజ్రెడ్డి గారు మాట్లాడుతూ, ఈ ఆలయం దాదాపు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని, ఆనాడు సింగూరు ముంపు గ్రామాల్లో తమ గ్రామం ఒకటని తెలిపారు. మార్చి 4వ తేదీన శివపార్వతి విగ్రహమూర్తుల ఉత్సవ ఊరేగింపు ఉంటుందని, తర్వాత శివపార్వతుల కళ్యాణ వేడుకలు జరుగుతాయని, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, ఎంపీ మరియు ఆర్థిక మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు ముఖ్య అతిథులుగా హాజరవుతారని, కావున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ మల్లికార్జునుడి కృపకు పాత్రులు కావాలని కోరుచున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గడిల నవాజ్రెడ్డి గారు తెలిపారు. చూస్తున్నది విఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇదివరకు చెప్పాను, మన విఆర్ఎస్ ఛానల్ స్థానికంగా ఉన్న విషయాలను, మా స్థానిక వ్యక్తుల యొక్క గొంతును బయటకు తీసుకురావడానికి క్రియేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ప్రజెంట్ సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లికార్జునపల్లి గ్రామంలో ఉన్నాము. అయితే ఇక్కడ విశేషం ఏంటిదంటే, దాదాపు 700 సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం ఉంది ఇక్కడ. అయితే ఈ శివాలయం ఒకప్పుడు ఈ గ్రామం మల్లికార్జునపల్లి గ్రామం సింగూరు ముంపు గ్రామాలలో కూడా ఒకటి, అటువంటి చరిత్రలు కలిగిన గ్రామం అండ్ టెంపుల్ కూడా. అంతేకాకుండా మన పక్కకు రామాలయం కూడా భారీ బడ్జెట్తో కట్టడం జరుగుతుంది. అయితే మన ఆధ్యాత్మిక మునిపల్లి మండలంలో అత్యధిక ఆధ్యాత్మిక టెంపుల్ కలిగిన చరిత్ర ఓన్లీ ఈ గుడికి మాత్రమే ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మార్చి 4వ తారీఖు నాడు భారీ ఉత్సవాలు ఉన్నాయి. అందులో భాగంగా మన మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా రావడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ మనం ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి నవాజ్రెడ్డి సార్ గారితో ఆలయం చరిత్ర ప్రత్యేకతలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, ఈ ఆలయ చరిత్ర ప్రత్యేకతలు, అదేవిధంగా మంత్రి వర్యులు హరీష్ రావు సార్ గారు వినవస్తున్నారు, దాని గురించి చెప్పండి సార్. మల్లికార్జున స్వామి పేరు మీదనే మా గ్రామం వెలిసిందనేది మా పూర్వీకులు చెప్పేది. మల్లికార్జునపల్లి అంటే మల్లికార్జున స్వామి, ఇక్కడ ఆయన ఎప్పుడు కూడా ఆయన దయ ఉంటుంది అనేది ఇక్కడ ఒక నమ్మకం ప్రజలది. అయితే గతంలో మరి నందదీపం అనేది ఉంటుంది, 24 గంటల దీపం ఉండేది. అక్కడ కోవెలేగోలు ఉంది. కానీ ముంపు గ్రామాలలో, సింగూరు ప్రాజెక్టు ముంపు గ్రామాలలో, ఇది కూడా ఒక గ్రామం. ఇక అది ఏదో మలేరియా జోన్ అని యాక్చువల్గా మునగకపోయినా మాకు నష్టపరిహారం ఇస్తే కొత్త గ్రామం కట్టుకున్నాం, ఇక్కడ కొత్త ఆలయం కట్టుకున్నాం. అయితే మేము 20 సంవత్సరాలు అయింది ఇక్కడ గుడి కట్టి. అయితే ఈ కళ్యాణము స్వామివారిది కానీ అమ్మవారిది కానీ చేయలేదు. చాలా గ్రామాల్లో జరుగుతుంది అనుకొని నాకు ఆలోచన వచ్చి ఆలయ కమిటీ చైర్మన్గా అందరినీ సమావేశపరిచి మనం ఈసారి కళ్యాణం పెట్టుకుందామంటే, రేపు 4వ తారీఖు నాడు కళ్యాణం పెడుతున్నాం. దానికి ముఖ్య అతిథి మాధవానంద సరస్వతి స్వామి. అయితే ఇలా ఆధ్యాత్మికంగా 3 జిల్లాలు, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆయననే బాగా తిరిగి ప్రవచనాలు ఇచ్చుకుంటూ యువతలో ఒక ధార్మిక ఆలోచనలు రేకెత్తించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన గొప్ప వ్యక్తి. ఇక దానికి తోడు హరీష్ రావు గారు ఆర్థిక, నాకు మేము గతంలో తెలుగుదేశంలో కలిసి పనిచేసాం, నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు చేసినాం. ఇక ఆయన కూడా తెలిసి ఇంకా బాగుంటుంది అనుకొని అడగగానే ఆయన టైం ఇచ్చిండు, తప్పకుండా వస్తానడు. కార్డు కూడా ఇచ్చినాం. ఇద్దరు ఎంపీలు, 6 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అందరూ వస్తారని అనుకుంటున్నాం, వస్తామని చెప్పినారు. ఇది ఏదున్నా 4వ తారీఖు నాడు ఒక మంచి ఆది దంపతుల కళ్యాణం అనేది, అది అందరు అనుకుంటే జరిగేది కాదు, కానీ మా ఊళ్ళో జరుగుతుంది కాబట్టి అందరు కూడా దాన్ని విజయవంతం చేయాలి.
ఇది ఎన్ని సంవత్సరాల ఆలయం సార్? అంటే పాత గుడి సింగూరు ప్రాజెక్టు వాళ్ళు పురావస్తు శాఖ వాళ్ళని తీసుకొని వచ్చారు. అక్కడ శిలాశాసనం ఉంది, ఇప్పుడు మీరు చూస్తే కనబడుతుంది. అది వాళ్ళు ట్రేస్ తీసుకొని పోయి 800 సంవత్సరాల పూర్వం నిర్మించింది అని వాళ్ళు చెప్పిండ్రు. అది తెలుగు భాష కాదు, అది నాకు ఇప్పుడు తెలియదు, మాత ఎవరికి తెలియదు. 800 సంవత్సరాల కాదా అనేది నాకు తెలియదు, కానీ మొత్తానికి 100 సంవత్సరాల గుడి, 300, 400, 500 కానీ చెప్పలేము. కానీ 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం అది, అది 50-100 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే దాన్ని నేను ప్రయత్నం చేస్తున్నా, అది పురావస్తు శాఖలో నేను కూడా తీసుకొచ్చి దాన్ని ట్రేస్ చేసి డీకోడ్ చేసి దాని చరిత్ర అంతా అక్కడ ఒక శిలాశాసనం ద్వారా చెక్కిచ్చి అక్కడ పెట్టాలి నేను పురాతన ఆలయంలో. అయితే మీకు ఇంకొకటి కూడా చెప్పాలి, ఈ గుడి నష్టపరిహారం కింద అప్పుడు 237,000 చైర్మన్గా నాకు ఇస్తే ఇక మళ్ళీ మేము గ్రామస్తులం అందరం కలిసి కలుపుకొని గుడి కట్టుకున్నాం. మళ్ళీ కోర్టులో అది సరిగ్గా న్యాయం జరగలేదంటే కోర్టు మొన్న ఆ ఖర్చులు పోను 16 లక్షలు ఇస్తే ఇక అది పాత గుడి ఆ స్వామి పేరు మీదనే వచ్చింది మాకు నష్టపరిహారం. ఆ గుడి మంచిగా చేపిస్తామని దానికి సుమారుగా 6 లక్షలు ఎస్టిమేట్ వచ్చింది. ఇప్పుడు దాన్ని రిపేర్ చేపిస్తున్నాం, అది దగ్గరకు వచ్చింది. ఇక మిగతా 10 లక్షలు ఇంకేదో దాతల సహకారంతో ఇక్కడ రామాలయం కట్టుకోవాలి. అది కూడా అంటే ఒక మంచి శివ కేశవ క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దాలని. రాముడు అంటే శ్రీ మహావిష్ణువు అవతారం అనుకుంటాం, సరే కేశవుడు అంటే ఈశ్వరుడు. అట్లానే ఇక్కడ రామాలయం కట్టాలి, దాన్ని రిపేర్ చేయాలని రిపేర్ చేపిస్తున్నాం. చుట్టూ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలను? అందరికి కూడా పబ్లిసిటీలో మేము పాంప్లెట్లు వేసినాము, తర్వాత సరే మీరు కూడా మీడియా ద్వారా అందరు కూడా వస్తే స్వామివారి కళ్యాణంతో పాటుగా తీర్థప్రసాదాలు తీసుకుంటే ఇది ఒక ధార్మికమైన ఆధ్యాత్మిక కార్యక్రమం, అందరినీ కూడా పాల్పంచుకొని కార్యక్రమం విజయవంతం చేయాలనేది కోరిక. ఈ రాజకీయ పార్టీ లేకపోతే అది ఇంకేదో వస్తున్నా. అయితే అందరికి కూడా చెప్పండి ఒక్కటే, దీన్ని విజయవంతం చేయాలి. థ్యాంక్ యూ సార్. 4వ తారీఖు నాడు పాత శివాలయం నుంచి స్వామివారిని అమ్మవారిని, ఎందుకంటే పాత శివాలయము మాకు పురాతనమైంది కాకుండా 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆలయం ఇది, అది పునరుద్ధరణ చేసినాం ఇప్పుడు. దానికి రేపు అక్కడ అద్భుతమైన గుండం ఉంది, గుండం కడుగుతున్నాం రేపు. అది గుండం శుద్ధి చేసి 4వ తారీఖు నాడు ఊరేగింపు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది అమ్మవారిది స్వామివారిది. దానికి ఒక పల్లకి చేపించినాము, ఆ పల్లకిలో సుమారు 10:30 వరకు ఇక్కడికి వచ్చిన తర్వాత 10:30కు కళ్యాణ క్రతువు ప్రారంభమవుతుంది. అంతలోపు మంత్రి గారు వస్తే, మంత్రి గారు ఇక్కడ ఇది జిఎంఆర్ ట్రస్ట్లో ఒక కార్యక్రమం ఉంది, అంటే ఇది బీసీలకు ఒక మ్యారేజ్ హాలు కట్టాలని, దానికి డైనింగ్ హాల్కు మంత్రి గారు 10 లక్షలు ఇచ్చిండ్రు ప్రభుత్వం ఇచ్చి, దానికి ఫౌండేషన్ స్టోన్ ఇచ్చి అంటే భూమి పూజ చేసి, ఇక అందరూ ఉంటారు ప్రజాప్రతినిధులు, లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ఎంపీ అందరూ అయితే అది కార్యక్రమం చేసి ఇక ఇక్కడికి వస్తే వాళ్ళందరూ కూడా కళ్యాణంలో భాగస్వాములు అవుతారు. అంతలోపు మాధవానంద స్వామి కూడా 12 గంటల వరకు వస్తారు. ఇక కళ్యాణం భవిష్యత్ 1 గంట 1 గంట వరకు అయిపోతుంది. ఇక కళ్యాణం అయిపోతే ఇప్పుడు ఆ పాత గుడి రిపేర్ చేసిన అది శిల్పికి కానీ, తర్వాత వచ్చిన అతిథులకు కానీ ఏదో మర్యాదలు చేస్తే చాలగీలు కప్పి ఇక భోజనాలు చేస్తారు, వెళ్ళిపోతారు. ఇదే మెయిన్ కార్యక్రమం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ VRS.